చూడొచ్చు, ఇప్పుడే స్టార్ట్ అయింది సన్సెట్. ఇప్పుడే మేఘాల నుంచి కిందకు వస్తుంది సూర్యుడు. సో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో షూట్ చేస్తానని. ఇది మా ఇంటి దగ్గర నుంచి, అంటే నేను ఉండే రూమ్ దగ్గర నుంచి ఒక 2-3 నిమిషాలు వాకబుల్ డిస్టెన్స్. మళ్ళీ క్లౌడ్ వచ్చింది. సో మా వచ్చేసి లోపల ఐలాండ్ ఇట్లా ఉంటుంది మ్యాక్సిమం కలిసి. ఇప్పుడు ఐలాండ్ చెప్పాలంటే, ఒకప్పుడు అక్కడ కొబ్బరి చెట్లు కనపడుతున్నాయి కదా చిన్నవి, కొబ్బరి చెట్లు, ఈ కారు వచ్చే రోడ్డు కూడా ఒక 2-3 ఇయర్స్ వరకు కూడా మొత్తం వాటరే ఉండేది, సముద్రం. ఈ లాగూన్ ఏరియా అట్లా రీసెంట్గా కాదు, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ వాళ్ళు జస్ట్ రిక్లమేషన్ చేశారు. అంటే మొత్తం పెద్ద పెద్ద బోట్స్లో ఒక మిషనరీ ఉంటుంది, దా సముద్రం మధ్యలో చేసుకుతోడి దాన్ని ఇక్కడ డంప్ చేశారనమాట. ఇది ఒక్క ఏరియానే కాదు, ఇంకా చాలా ఏరియా ఇట్లా రిక్లమేషన్ చేశారు. సో ఇప్పుడు అక్కడ చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి, లైక్ పార్క్స్, జాగింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్, ఇట్లా ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇట్లా ఉంటుంది. మీకు ఇంకో విషయం కూడా చెప్దాం అనుకుంటున్నా, ఇక్కడ జనరల్గా ఎప్పుడైనా నైట్ టైం అరౌండ్ అంటే ఫుల్ ఉండే పౌర్ణమి రోజు ఇట్లా రోజుల్లో ఇక్కడ వస్తే కనుక చేపలు మామూలు చాలా పెద్ద పెద్ద షార్క్ చేపలు, వైట్ షార్క్ చేపలు ఉంటాయి అన్నమాట. ఒక్కోసారి మా ఫ్రెండ్స్ వస్తారు చేపలు పట్టడానికి, ఆ టైంలో అనుకోకుండా షార్కులు పడతా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే షార్కులు పట్టకూడదు అన్నమాట, వాటిని ఎండేంజర్డ్ స్పీషీస్ కింద కన్సిడర్ చేశారు. అండ్ చేపలు పడితే, ఇక్కడ షార్క్ చేపలు పడితే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. సో ఏదన్నా పొరపాటున కానీ వాళ్ళకి ఆ షార్క్ దొరికిందంటే దాన్ని లైన్ కట్ చేస్తారు. సో ఇక వెళ్ళిపోతుంది, మ్యాక్సిమం వీళ్ళు కట్ చేసేదాకా కూడా ఉండదు, అదే లాక్కొని వెళ్ళిపోతుంది. చూడొచ్చు కొంచెం టైం ఆగితే చాలా అందంగా ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు ఈ ఐలాండ్కి మధ్యలో సన్సెట్ జరుగుతుంది కదా, ఒక్కోసారి కరెక్ట్గా ఈ ఐలాండ్ మధ్యలో కోకోనట్ పామ్స్ ఉన్నాయి కదా, అంటే కోకోనట్ అంటే కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, కొబ్బరి చెట్లు మీద నుంచి సన్సెట్ జరుగుతుంది. ఆ టైంలో చాలా బాగుంటుంది. చూడండి, ఇది భూమధ్య రేఖా ప్రాంతం కదా ఈక్వేటర్. సో అందుకనే సూర్యాస్తమైన సమయంలో కూడా చాలా పవర్ఫుల్, అంటే కొంచెం లైట్ ఎక్కువగా చాలా బ్రైట్గా ఉంది. ఐ డోంట్ నో మీకు కెమెరాలో ఎలా కనపడుతుందో, కానీ నార్మల్ లైట్స్కి అయితే వీ కెన్ సీ ద సన్ విత్ వెరీ బ్రైట్ లైట్. మధ్యాహ్నం ఉండే అంత బ్రైట్నెస్ కాదు కానీ, బట్ వీ కెన్ సీ దట్ వన్. సో ఖచ్చితంగా ఇప్పుడు 2 ఐలాండ్స్కి మధ్యలో జరుగుతుంది సన్సెట్ అనేది. ఆ ఐలాండ్స్ కూడా వెళ్తే చాలా అందంగా ఉంటాయి. ఒక 2-3 సార్లు వెళ్ళాం పిక్నిక్కి, అక్కడ ఎవరు జనాలు ఉండరు ఈ కనపడే ఐలాండ్స్లో ఎవరు ఉండరు. సో సరదాగా ఏదన్నా పిక్నిక్ టైమ్స్లో పిక్నిక్ వెళ్ళేటప్పుడు జనాలు వెళ్తూ ఉంటారు, అటువైపు చాలా బాగుంటాయి. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీస్తాను. అక్కడ ఆల్రెడీ ఉన్నాయిలే కానీ కొన్ని వీడియోలు మా ఫ్రెండ్స్ అందరున్నారు, బట్ అవి అప్లోడ్ చేస్తే వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారని తెలియదు కదా. సో ఈసారి ఎప్పుడైనా ఎవరూ లేకుండా జస్ట్ ఐలాండ్ వరకు షూట్ చేసి మీకు వీడియో పెడతాను. చూడండి కిందకు వెళ్తున్నాడు, ఇప్పుడే టచ్ అయ్యాడు వాటర్ని సూర్యుడు.
వాటర్ని టచ్ అయ్యాడంటే జస్ట్ కొంచెం కిందకి వెళ్ళాడు. చాలా ఫాస్ట్గా జరుగుతుంది, క్లౌడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అంత క్లియర్గా లేదు. చాలా బ్రైట్గా ఉన్నాడు. ఇప్పుడు మీరు చూడొచ్చు కొంచెం బ్రైట్నెస్ తగ్గింది. మన కెమెరా అంత పవర్ఫుల్ కాదు కాబట్టి మీకు అంత క్లారిటీ ఉండకపోవచ్చు, కానీ చూడటానికి అయితే చాలా అందంగా ఉంటుంది. ఆల్మోస్ట్ అల్ సగం పైన వెళ్ళిపోయాడు. చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. సగం సూర్యుడు వెళ్ళిపోయాడు. జస్ట్ ఇంకా కొంచెం ఉంది, అంతే, జస్ట్ టిప్ ఉంది. ఐ థింక్ విత్ ఇన్ 2 మినిట్స్లో జరిగిపోయినట్టుంది. యా అయిపోయింది పూర్తిగా, ఇంకా కనిపించట్లేదు ఎక్కడో చిన్న గోరంతా. యా ఓవా అయిపోయింది పూర్తిగా, సన్సెట్ జరిగిపోయింది. చుట్టుపక్కల ఉన్న బ్రైట్నెస్ని మీరు చూస్తున్నారు తప్ప సన్ అయితే లేదు, అక్కడ క్లౌడ్స్ ఉన్నాయి కొన్ని. థ్యాంక్ యూ, ప్లీజ్ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దీక్షు తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.